हाय फ्रेंड्स नमस्ते नेनु मीकु ई रोजु तैवान फेर कार्बोरेटर चेंज एला चेयालो चेप्तानु कार्बोरेटर चेंज एंदुकु चेयाल्सि वस्तुंदंटे बागा स्टार्टिंग प्रॉब्लम वस्तुंदि मनं पेट्रोल हाफ टैंक लो पोसुन्नंगा अदि पेट्रोल कूडा तग्गिपोतुंदि प्लस साइलेंसर लो नुंचि गारडं बागा लेट गा स्टार्ट अवडं जरुगुतुंदि अयिते मन रैतु मित्रुलु एं चेस्तारंटे दान्नि इंका लागुता उंटारु लागि 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 बाक्स पोगोट्टडं బాక్సులు మొత్తం పాడైపోవడం స్ప్రింగులు ఇరగడం జరుగుతూ ఉంటాయి. అయితే ఈ స్పేర్ మన దగ్గరకు వచ్చింది ఇవాళ స్టార్టింగ్ ప్రాబ్లం అని వచ్చింది. ఆ స్టార్టింగ్ ప్రాబ్లం భాగంగా అతను చాలాసేపు లాగి లాగి రీకాల్ బాక్స్ కూడా పోగొట్టుకున్నాడు సరే అని చెప్పేసి బాక్స్ ప్రాబ్లం అని వచ్చాడు. యాక్చువల్గా అయితే దానికి బాక్స్ ప్రాబ్లం కాదు, దానికి కార్బోరేటర్ ఫెయిల్ అయిపోయింది. మనం కార్బోరేటర్ వేద్దాం, దాంతోపాటు రీకాల్ కూడా వేసాను నేను. కొత్త కార్బోరేటర్ వేసి స్టార్ట్ చేద్దాం. వచ్చేసాయి. కార్బోరేటర్ చేంజ్ చేయడం పెద్ద పనేం కాదు, సులభమైన పనే. మనం ప్రాబ్లం మనకు తెలుసుంటే కార్బోరేటర్ ఒకటి తీసుకోవాలి. ఏ కంపెనీ అయినా దొరుకుతాయి దీంట్లో. మనకు అందుబాటులో ఏ కంపెనీ ఉంటే ఆ కంపెనీ కార్బోరేటర్ తీసుకొని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఎయిర్ ఫిల్టర్కి ఉన్న ఒక స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ ఒకటి ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఎయిర్ ఫిల్టర్ని పక్కన పెట్టుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ స్పాంజి అయితే ఇదే కార్బోరేటర్కి కొన్ని స్క్రూస్ ఏమో స్క్రూ డ్రైవర్తో వచ్చేటి ఉంటాయి. ఈ ర్యాలీ కంపెనీ అతను ఏం చేశాడంటే ఎలంకి బోల్ట్ ఇచ్చాడు. మన ప్రాబ్లం ఉండదు, ఏదైనా మనం కార్బోరేటర్ ఇలాగనే చేంజ్ చేసేది. స్క్రూ టైప్ అయినా ఇలాగే చేంజ్, ఎలంకి టైప్ అయినా ఇదే చేంజ్. ఇవాళ మనం కార్బోరేటర్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఒక నిమిషం, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత యాక్సిలరేటర్ బటన్ని తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత మెయిన్ పై పెట్రోల్ వస్తుంది, చెక్ చేసుకోవాలి. ఓకే ఉంది సార్. పాత కార్బోరేటర్ ఫెయిల్ అయింది, తీసేసాము. కొత్త కార్బోరేటర్ మళ్ళీ కనెక్షన్ ఇచ్చుకోవాలి. బ్లాక్ పైప్ ఏమో ఈ స్ట్రైట్గా ఉన్న దానికి ఇవ్వాలి, ఎల్లో కలర్ రిటర్న్ పైప్ ఏమో ఈ బెండ్ ఉన్న దానికి ఇవ్వాలి. మనకు అర్థమైపోతూనే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి మనం పెట్టే కార్బోరేటర్ పనిచేస్తుందా లేదా అని. ఓకే, కిక్కర్ కూడా పనిచేస్తుంది. ఓకే సార్. అదే విధముగా ఎక్సలేటర్ వైర్ కూడా పెట్టుకోవాలి. పోయినసారి వీడియోలో ఎక్సలేటర్ చేంజ్ వైర్ గురించి చూపించాను ఫ్రెండ్స్. సేమ్ అదేవిధంగా మనం ఎక్సలేటర్ చెక్ చేసుకోవాలి. ఇంకా అయిపోతుంది కాలే. కార్బోరేటర్స్ వన్ ఫ్రెండ్స్, ఎయిర్ ఫిల్టరు. కార్బోరేటర్కి ప్యాకింగ్ ఒకటి వస్తుంది, కార్బోరేటర్ ప్యాకింగ్ ఒకటి కూడా పెట్టుకోవాలి. కంపల్సరీగా ప్యాకింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఎయిర్ తీసుకుంటుంది. కార్బోరేటర్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఇన్సులేటర్కి రెండు బోల్ట్లు ఉంటాయి, వాటిని కూడా మనం టైట్ వేసుకోవాలి. ఎందుకంటే కార్బోరేటర్ ఫిట్ చేసిన తర్వాత వాటిని ఫిట్ చేయడం కుదరదు. మళ్ళీ యాజ్ తీసుకు దాన్ని దగ్గర పెట్టేసి ఇవే స్క్రూల్ని మళ్ళీ 4 నెంబర్ ఎల్లంకితోటి మనం టైట్ వేసుకోవాలి. 4 నెంబర్ ఎల్లంకి టైట్ అయిపోయింది ఫ్రెండ్స్. కార్బోరేటర్ ఎక్కిచ్చేసాం. కార్బోరేటర్ చేంజ్ ఒక 5 మినిట్స్ వర్క్. దానికోసం మనం ఎక్కడో ఉండి ఇబ్బంది పడాల్సిన పని లేదు. కార్బోరేటర్ ఎలా పోతుంది అంటే మనం ఎక్కువ పెట్రోల్ స్టాక్ పెట్టేసి పంపు పక్కన 2-3 డేస్ పక్కన పెట్టేస్తే కార్బోరేటర్ మీద లోడ్ పడి కార్బోరేటర్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకనే కార్బోరేటర్ ఫెయిల్ కాకుండా ఉండాలంటే నా వీడియోస్ కొత్తగా చూసేటోళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు నేను కంపల్సరీగా చేసి మీ ముందు పడతాను. ఈరోజు ఈ టిప్స్ చెప్పాను. నా వీడియోస్ కంపల్సరీ పూర్తిగా చూడటం వల్ల మీకు ఉపయోగకరం ఏంటంటే నేను ఒక మంచి టిప్ ఒకటి చెప్తాను మీకు. పంపు లైఫ్ పెంచే చెప్తాను, మైలేజ్ చెప్తాను, స్టార్టింగ్ చెప్తాను. అదేవిధంగా కార్బోరేటర్ చేంజ్ ఈరోజు చూశారు కదా, కొంచెం రండి ఇలా టైట్ వేసుకోవాలి. టైట్ వేసుకున్న తర్వాత ఇక్కడున్న ఎయిర్ ఫిల్టర్ స్పాంజిని మళ్ళీ దీంట్లో యాజ్ చేసి కూర్చోబెట్టుకొని స్పాంజి కట్ అయిపోయింది. ఈ స్పాంజి లేకపోతే ఏమవుతుంది లే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే స్పాంజిలో నుంచే స్పాంజి లేకపోవడం వల్ల వెళ్ళే డస్ట్ వల్ల కూడా కార్బోరేటర్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకని మనం స్పాంజి కూడా కంపల్సరీగా ఉన్న పంపుని స్పాంజి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ స్పాంజి లేకపోతే కొత్తదైనా పెట్టుకోవాలి. ఈరోజు మనం కార్బోరేటర్ చేంజ్ అయిపోయింది. అదేవిధంగా మీకు స్టార్ట్ కూడా చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. కార్బోరేటర్ చేంజ్ చేసిన తర్వాత ఎంత వీక్ కండిషన్లో ఉన్న పంపు కూడా
స్టార్టింగ్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్ లేట్ ఉన్న ఏ బంపునైనా సరే మీరు కార్బరేటర్ చేంజ్ చేసుకొని ఇలా ఈజీగా స్టార్ట్ అయ్యేటట్టు మీరు చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కడైనా ఆటోమొబైల్స్లో కార్బరేటర్ తీసుకొచ్చి చేంజ్ చేసి చూడండి. కార్బరేటర్ ప్రాబ్లం అయి ఉంటే మీకు మీరు చేసే కార్బరేటర్ వల్ల అది సాల్వ్ అయిపోతుంది. మైలేజ్ అలా ఉండే ఫ్రెండ్స్, తైవాన్ రిపేర్స్ అంటే పెద్ద ఇబ్బందికరమైన పని కాదు. అయితే మన మిత్రులు చాలామంది రైతు మిత్రులు స్పేర్ పార్ట్స్ కావాలండి, స్పేర్లు కావాలి అని అడుగుతున్నారు. నేను నెక్స్ట్ టైం చేసే వీడియోలో నేను కంపల్సరీగా వాటి వివరాలు, వాటికి మీకు ఎలా చేయాలి అనేది నేను చూస్తాను. అయితే నెక్స్ట్ టైం అయితే సబ్స్క్రైబర్స్ 10,000 మంది అయిన తర్వాత నేను స్పేర్స్ పెడదాం అనుకున్నాను. ఈలోపు కొంచెం సీజన్ అన్సీజన్కి వచ్చేసింది. కాకపోతే మీరు నా వీడియోస్ చూడటం వల్ల నేను మరిన్ని విషయాలు మీకు చేసి పెడతాను. బాయ్.